చిత్తూరు జిల్లా మదనపల్ల ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో సిడిపిఓ సుజాత నేతృత్వంలో శాసనసభ్యులు ఎం నవాజ్ బాషా అంగన్వాణి హెల్పర్లకు కార్యకర్తలకు ఉచిత దుస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లీలామాధవి, మున్సిపల్ చైర్పర్సన్ మనుజ కిరణ్ రెడ్డి, ఎంపీపీ రెడ్డమ్మ, జిల్లా పరిషత్ సభ్యులు ఉదయ్ కుమార్, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, ఐసీడీఎస్ సిబ్బంది పాల్గొన్నారు. అంగన్వాడి కార్యకర్తలకు మరియు హెల్పర్లకి మీ యూనిఫామ్స్ ఇవాళ డిస్ట్రిబ్యూషన్ సార్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. అంగన్వాడి కార్యకర్తలకు 2 చీరలు, అలాగే అంగన్వాడి హెల్పర్లకు 2 చీరలు ఇప్పుడు సార్ మీకు పంపిణీ చేస్తారు. గాను అలాగే 250 మంది అంగన్వాడి హెల్పర్లకు గాను ఈరోజు వాళ్ళ యూనిఫామ్స్ అయినా ఒక్కొక్కరికి 2 జతల చొప్పున ఈరోజు మన స్థానిక ఎమ్మెల్యే గారి ద్వారా పంపిణీ చేయడం జరిగింది. ప్రభుత్వం వారు సరఫరా చేసినారు మాకు లాస్ట్ వీక్. ఇది మన ప్రభుత్వం వారు సరఫరా చేశారు యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ చేయమని. గతంలో అయితే ఆ కలర్ ఉండింది, ఈసారి వీళ్ళకి కంఫర్టబుల్గా కాటన్ శారీస్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. మరి మరి నేను కార్యకర్తలను హెల్పర్లు కూడా కోరుతా ఉన్నాను. ఎవరైతే అంగన్వాడి టీచర్లు అంగన్వాడి హెల్పర్లు ఉన్నాయో వాళ్ళందరికీ ప్రభుత్వం నుంచి వారికి 2 జతలు ఇస్తాం. రాష్ట్రంలో మొత్తం మీరు కష్టపడుతున్నాం. ఇదంతా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోతే ఏదైతే ముందు డ్రెస్ కోడ్ ఉంది, ఇప్పుడు ఆ డ్రెస్ కోడ్ మారుస్తూ కొత్తగా ఏదైతే ఇప్పుడు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ మున్సిపల్ చైర్మన్ మేడం, మున్సిపల్ చైర్మన్, అలాగే మా జింకా చల్పతన్న, ఉదయన్న, ఎంపీడీఓ మేడం, మా కౌన్సిలర్ అందరూ కూడా ఈరోజు అందరికీ ఎవరైతే అంగన్వాడి టీచర్లు హెల్పర్లు ఉన్నాయో మేమందరూ ఒకటే కోరుకునేది ఏమంటే ఏదైతే మీ బాధ్యతలు ఉన్నాయో ఆ బాధ్యతలకు తప్పకుండా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేట్లుగా, జగనన్నకు మంచి పేరు వచ్చేట్లుగా పనిచేయాలని చెప్పి ఎవరైతే ఈ స్టాఫ్ అంగన్వాడి స్టాఫ్